అందరూ బాగున్నారా? ఈరోజు నేను చేయబోయే రెసిపీ యాపిల్ హల్వా. సో ఈ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనికోసం తీసుకోవాల్సినవి 4 యాపిల్స్, 1 కప్ షుగర్, కొద్దిగా కాజు, 1 కప్ ఘీ. ఇప్పుడు ఒక యాపిల్ని తీసుకోవాలి. దాన్ని సెంటర్గా కట్ చేసుకొని మధ్యలో ఉన్న బ్లాక్ సీడ్స్ని తీసుకోవాలి. దీన్ని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా 4 యాపిల్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేటర్ని తీసుకోవాలి. ఒక్కో యాపిల్ ముక్కని గ్రేటర్ మీద తురుముకోవాలి. చూడండి, ఈ విధంగా తురుముకోవాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఘీ వేసుకోవాలి. కాజుని ఇందులో వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కాజు గోల్డ్ కలర్లోకి వచ్చాక ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో యాపిల్ కోర్ని వేసి వేయించుకోవాలి. చూడండి, వాటర్ అంతా పైకి వచ్చింది కదా, ఇది ఇంకిపోయేంత వరకు దీన్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ షుగర్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, షుగర్ సిరప్ ఇలా వచ్చింది కదా, ఈ సిరప్ అంతా దగ్గర అయ్యేంత వరకు దీన్ని బాగా వేయించుకోవాలి. ఇది దగ్గరయ్యాక ఇందులో 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చివరిగా కాజులు వేసుకోవాలండి. హల్వా రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా ఈజీగా, సింపుల్గా, ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో యాపిల్తో చేసే ఈ హల్వాని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.